మరో ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. కరీంనగర్ విద్యానగర్లో దారుణం చోటు చేసుకుంది. తమ ఇంట్లో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. ఇంటర్మీడియట్ చదువుతున్న రాధికను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపారు. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఆ సమయంలో ఇంట్లో రాధిక ఒంటరిగా ఉంది. ఇదే అదనుగా భావించి ఇంట్లోకి చొరబడి రాధికను హత్య చేశాడు దుండగుడు. అయితే ప్రేమ వ్యవహారమే హత్య కారణమంటున్నారు స్థానికులు. సంఘటనా స్థలానికి క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి నిందితుడికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు తమ ఇంట్లో అద్దెకుంటున్న యువకుడే ఈ హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు మృతురాలి తల్లిదండ్రులు. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. ఓ యువతి గొంతు కోసి పరారయ్యాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న రాధికను గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి చంపినట్టుగా సమాచారం అందుతుంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లడంతో ఆ సమయంలో ఇంట్లో రాధిక ఒంటరిగా ఉంది. ఇదే అదునుగా భావించి ఇంట్లోకి చొరబడి రాధికను హత్య చేశాడు దుండగుడు. అయితే ప్రేమ వ్యవహారం హత్యకు కారణమంటున్నారు స్థానికులు. సంఘటనా స్థలానికి క్లూజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ను రప్పించి నిందితుడికి సంబంధించి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. మరోవైపు తమ ఇంట్లో అద్దెకుంటున్న యువకుడే ఈ హత్య చేసినట్టుగా అనుమానిస్తున్నారు మృతురాలి తల్లిదండ్రులు. శంకర్ ఉన్నాడు.